భోగి పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహిస్తారు వేకువజామున భోగి మంటలు వేయడంతో పండుగ ప్రారంభమవుతుంది తర్వాత కొంతమంది గాలిపటాలు ఎగురమిస్తారు మరికొంతమంది చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు అయితే తెలంగాణలో మహబూబాబాద్ పట్టణంలో ఓ ఫ్యామిలీ వారు పెంచుకుంటున్న సునకాలకు భోగిపళ్ళు పోశారు సునకాలు తమకు సొంత పిల్లలతో సమానమంటున్న పింగలి కుటుంబంతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ మనిషికి మనిషికి విశ్వాసం కోల్పోతున్న రోజులు ఇవి అయినా కూడా విశ్వాసం గల శునకాలనే పెంచుకుంటూ ఈ భోగి పళ్ళు రోజు భోగి పండుగ రోజున అవే మా పిల్లలు అవే మా చుట్టాలు అవే మా స్నేహితులు అంటూ భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోస్తున్న సందర్భం అసలు ఈ భోగి పండు పళ్ళు ఈ శునకాలకు ఎందుకు పోస్తున్నారు అసలు ఏంటి నే కథ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు ఈ భోగి పండుగ రోజున మామూలుగా చిన్నపిల్లలకు పోస్తుంటారు కదా మామూలుగా ఈ ఎందుకు ఇట్లా పోస్తున్నారో అసలు ఈ అసలు ఏంటి మేము గత పదకొండేళ్ళుగా కుక్కల్ని సాధడం అలవాటు అయిపోయింది ఒక కుక్కతోని స్టార్ట్ అయ్యి ఇప్పుడు వీధి కుక్కల్ని కూడా తీసుకొచ్చి మంచిగా సాదుకుంటున్నాం పిల్లల్ని మాకు పదకొండేళ్ల నుంచి అలవాటు పళ్ళు ప్రతి సంవత్సరం పోస్తాం మా పిల్లలతో పాటు సమానంగా వాటికి కూడా పోయడం అలవాటు అంటే ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయినా కూడా వాటికి కూడా ఎట్లా మనుషులతో ఎట్లా బిహేవ్ చేస్తామో మాకు అవి కూడా అట్లనే ఉంటాయి అన్నమాట వాటితోటే మా సందడి సంతోషం అన్నీ వాటితోనే మేము ఆరోగ్యంగా ఉన్నామంటే మెయిన్ కారణం కూడా శునకాలే మాకు అంటే ఇప్పుడు మీ మామూలుగా మీ ఇంటికి చుట్టాలు రారు స్నేహితులు రారు ఇవే మాకు ప్రాణం ఇవే మాకు మిన్నంటున్నారు కదా ఎందుకు అట్లా ఇక మాకు అలవాటు అయిపోయింది మాకు అన్ని ఏ చుట్టాలు వచ్చి ఏది వచ్చినా కూడా మాకు ఇక కుక్కల్ని చూసి భయపడతారు ముందు కుక్కలు ఉంటే మేము రామంటే పర్వాలేదు మీరు రాకుండా మంచిదే మేము ఎప్పుడు ఉండేది వాటితోటే వాళ్ళు ఒక పూట వచ్చి వెళ్ళిపోయే వాళ్ళే కానీ మనల్ని చూసి పలకరించి వెళ్తారు నేనే వెళ్తూ ఉంటా వాళ్ళు రారు మీరు రాకపోయినా పర్వాలేదు నేనే వస్తాను నేనే వెళ్తాను కాకపోతే కుక్కల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని అందరికీ చెప్పాను ముందే కుక్కలకి అంటే పెరుగుతున్న నేపథ్యంలో మీరు బాధపడే సందర్భాలు చాలా వాటికి ఏమన్నా అయితే ఇక మా ప్రాణం మాకైతే బాగుంటుంది అని దేవుళ్ళకి దండం పెట్టుకుని దేవుళ్ళకి మొక్కుకుంటాం ఏదైనా దాటికి ఏది చేయాలో అన్ని రెమెడీలు చేస్తూ ఉంటాం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం దండాలు పెట్టుకోవడం హాస్పిటల్కి తీసుకెళ్ళడం డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించుకోవడం గ్లుకోజ్ ప్రతిదీ తగ్గేదాకా మనిషిని ఎట్లా చూసుకుంటామో మన పిల్లల్ని సేమ్ వాటిని కూడా అదే విధంగా కేర్ తీసుకుంటాం మా ఇంటికి చుట్టాలు రాకున్నా పర్లేదు స్నేహితులు రాకున్నా పర్లేదు ఇవే మాకు చుట్టాలు ఇవే మా నేస్తాలు వీటితోనే మా ప్రపంచం ఇవే మా నేస్తాలంటూ ఇక ముందుకు ఏమైనా బయట జరిగిన కుక్కలకి ఏమైనా వచ్చినా కూడా మా ఇంటికి సాధారణంగా మేము ఆహ్వానిస్తాం వాటి ట్రీట్ ఉన్నాయి అవే మా బంధువులని చెప్తున్నారు కెమెరామెన్ వీరేంద్రతో మధు బిగ్ టీవీ మహబూబాబాద్